కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తేనెటీగల పెంపకంలో శిక్షణ పొంది తేనెటీగల యూనిట్ ను కర్నూలు జిల్లా ఆధుని పట్టణానికి చెందిన దండు అయ్యలప్ప నెలకొల్పారు. పూజా నేచురల్ హనీ తేనె సేల్ స్టాల్స్ ను ఆధుని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధోని డివిజన్ పరిసర ప్రాంతాలలో ప్రొద్దుతిరుగుడు, వాము, ధనియాలు, కంది తదితర పంటల పోత సమయాలలో పొలాల దగ్గర తేనెపట్టు బాక్సులను ఉంచితే ఈ బాక్సుల్లోని తేనెటీగలు పొలాల్లోని పువ్వులపై వాలి అందులోని మకరంద్రం కోసం ఒక పువ్వు నుండి మరొక పువ్వు మీద వాలడం వలన పరాగ సంపర్కం జరిగి పంట దిగుబడి 30% అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. యువకులు నిరుద్యోగ నిర్మూలనకై దండు అయ్యలప్ప మాదిరిగా సొంతంగా యూనిట్స్ ప్రారంభించి వీరు మరో 10 మందికి అవకాశం కల్పించాలని కోరారు. ఇలా వచ్చే యువకులకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తేనెటీగల పెంపకం స్థాపకులు దండు అయ్యలప్ప మరియు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి పరిణామం ఆదంలో కూడా. నిజం వాస్తవంగా చెప్పాలంటే నేచురల్ గా తేనె సృష్టించి తినే తేనె ఇది. మనం ఏం సేపు ఉన్నా కూడా ఏం డాబర్ అంటుంటాము ఇలా లయన్ అంటాము ఇవన్నీ కాదు. ఇక్కడ మన అయ్యాలప్ప గారు తేనె ఏమది తేనె ఉత్పత్తి తేనె ఉత్పత్తి కార్యక్రమాన్ని పెట్టినాడు ఇక్కడ. దాని ద్వారా చాలా రకాలు ఉన్నాయి తేనెలో. ఇప్పుడు వాము ఇక్కడ ఉంది కాబట్టి పక్కలోనే వాము ఉంది కాబట్టి అక్కడ తేనె తొట్టులు పెట్టేసి ఆ తేనె డెవలప్ చేస్తాను. ఎందుకంటే ఆ వాము ద్వారా వచ్చే పూతలోని మకరందాన్ని పీల్చి అవి తీసుకొస్తాయి ఇవి తేనెటీగలు. ఇవి ఫ్లేవర్ అన్నీ కూడా ఇవి ఒకే ఫ్లేవర్. మనం ఏమనుకుంటాం తేనె అంటే ఒకటే అనుకుంటుంటాం. వాము అయిన తర్వాత సన్ఫ్లవర్ కానీ సన్ఫ్లవర్ అయినాక మామిడి కానీ ఇన్ని రకాలుగా నూలు పంట కానీ సన్ఫ్లవర్ అన్ని రకాలుగా ఈ స్వచ్ఛమైన తేనె మనం తినేదానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు మన ఆదోన్లో కూడా మన అయ్యాళ్ళప్ప గారు కూడా ఒక తేనె కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. అదే కాకుండా 400 రూపాయలు కేజీ. ఎందుకంటే ఇవన్నీ ఇంకా తక్కువే ఇది. ఇంకా బయట లెక్కేసి తక్కువే ఇది. అందుకే ఆ కంపెనీల కన్నా స్వచ్ఛమైన తేనె తింటే ఆరోగ్యపరంగా కూడా అన్నీ బాగుంటాయి. ఏదున్నా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి అయ్యాళ్ళప్ప అందరూ కూడా తేనె అందిస్తుందని కూడా నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞత తెలియజేస్తాను.